హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. విశాఖపట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో 800 అడుగుల ఎత్తైన కొండల మీద పచ్చని ప్రకృతితో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి భక్తుల హృదయాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. నరమృగ శరీరంతో స్తంభంలో నుండి ఆవిర్భవించిన మూర్తి నరసింహస్వామి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆ శ్రీమన్నారాయణుడు ఎత్తిన దశావతారాలలో 4వది నృసింహావతారం. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియనాడు అశేష భక్తజనుల కోలాహలం నడుమ వేదమంత్రాల ఘోషలో అత్యంత వైభవంగా జరుగుతుంది చందనోత్సవం. సింహగిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలితం అని కూడా చెప్తారు. మనసులో మన కోరికలను స్వామికి నివేదించుకుంటూ ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే, ముఖ్యంగా సంతానం కోరుకున్న వారు ఇలా చేస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అన్నది భక్తుల నమ్మకం. ఈగన్నాటి ఆలయం చింతలను తొలగించేటి సింహాద్రినాథుడు ఇక్కడ ప్రహ్లాదుడు రక్షణార్థమై ఇక్కడ అవతరించారు. హిరణ్యాక్షని చంపిన రూపం, హిరణ్యగస్పని చంపిన రూపం, వరాహ నృసింహస్వామిగా దర్శన ద్వైరూపాలు ఒకటిగా దర్శన భాగ్యం ఇవ్వనమని చెప్పి ప్రహ్లాదుడు వేడుకొనగా ఆ యొక్క స్వామి ఫలానా టైంలో నేను ఇస్తాను అని చెప్పి ఇక్కడ స్వామి సస్యశ్యామలమైనటువంటి ప్రదేశం సింహాకారంలో ఉండేటువంటి కొండ మీద ఇస్తానని చెప్పి ఇక్కడ ఆ యొక్క దర్శన భాగ్యం ప్రహ్లాదుడికి ఇచ్చాడు. అట్లాగా వరాహముఖ నృసింహ శిఖగా వెనక భాగం ముందు భాగం వరాహావతారం, వెనక భాగం నృసింహావతారంగా ఇక్కడ దర్శన భాగ్యం ఇచ్చాడు. అప్పుడు ప్రహ్లాదుడు చక్కగా మందిరాన్ని నిర్మాణం చేసుకొని చక్కగా దేవాలయానికి అక్కడంతా మండపం కట్టుకుని స్వామికి ఆరాధన చేశాడు. అట్లాగా కొన్నాళ్ళు అయిన తర్వాత రాజ్యపాలన నిమిత్తం ఆయన ప్రహ్లాదుడు వెళ్ళిపోయాడు. ఈకారణ్యంగా మారిపోయింది. తర్వాత సత్చక్రవర్తుల్లో పురూరవ చక్రవర్తి, సత్చక్రవర్తులు అనగా పురుకస్థుడు, పురూరవుడు, హరిశ్చంద్రుడు అని చెప్పి నలుడు అని చెప్పి చోళుడు, ఇలాంటి సత్చక్రవర్తుల్లో పురూరవ చక్రవర్తి ఊర్వశీతో సహా పుష్పక విమానంలో వస్తుండగా ఆ యొక్క పుష్పక విమానం ఇక్కడ ఆగిపోయింది. స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి ప్రహ్లాద రక్షణార్థమే నేను ఇక్కడ అవతరించాను, నా ఒంటి నిండా పుట్టమన్ను ఉన్నది, ఆ పుట్టమన్నంతా తీసి నాకు మంచి గంధం ఏమని చెప్పి స్వామి ఆజ్ఞాపించాడు. అట్లాగా ఆజ్ఞాపించగా అయితే వెంటనే మనమని చెప్పి కొన్నాళ్ళు కొంతకాలం ఆగమని చెప్పి పురూరవ చక్రవర్తి ఊర్వశీదేవికి చెప్పగా కొంతకాలం ఇక్కడ ఆగాడు. ఆగిన తర్వాత ఫలానా చోట ఈశాన్య ఆగ్నేయ భాగంలో పశ్చిమాదేశంగా నేనున్నాను, అంచేత నా ఒంటి నిండా పుట్టమన్ను ఉన్నది, అంచేత అదొక్క తొలిచేసి వెంటనే అభిషేకం చేయమన్నాడు. అప్పుడు ఆజ్ఞాపించగా పరివారంతో సైతంగా వచ్చి ఇక్కడ స్వామి ఒంటి నుండి ఆ పుట్టమన్నంతా తీసేసిన తర్వాత 12 ధారలు ఒక్కసారి విజృంభించాయి. స్వామి ఆజ్ఞాపించాడు 12 ధారలు, గంగధార, చక్రధార, శంఖధార, నాగధార, వేగవతీధార, శీతమధార, మాధవధార అనేక ధారలు సృష్టించాడు. అట్లా కానీ స్వామికి ఇష్టమైనటువంటి అనాసపళ్ళు పనాసపళ్ళు అనేటువంటి ఫలాలన్నీ ఆయనకి ఇష్టమైన సమకూర్చుకున్నాడు. 5 రకాల సంపెంగ చెట్లు అంటే పల సంపెంగ, తెల్ల సంపెంగ, రేకు సంపెంగ, ఆకు సంపెంగ, నేను ఈ సంపెంగ పువ్వు ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఉంటాను అని చెప్పి స్వామి ఆజ్ఞాపించాడు. అట్లాగా తనకిష్టమైనవి కూడా అన్నీ సమకూర్చుకుని చక్కగా సమకూర్చాడు. పురూరవ చక్రవర్తి ఊర్వశీదేవితో సహా ఇక్కడ స్వామికి చక్కగా అభిషేకాలు అవని చేసి ఆ యొక్క సంపెంగ పువ్వులతో నూరువరహాల పువ్వులతో అర్చన చేశాడు. అయితే మళ్ళీ స్వామి చెప్పాడు, నేను ఇన్నాళ్ళు పుట్టలో ఉన్నాను, అంచేత దేశం సస్యశ్యామలంగా అన్ని లోకాలు చల్లగా బాగా ఉండాలని చెప్పి నా యొక్క దర్శన భాగ్యంతో వాళ్ళ చింతలన్నీ తొలగిపోతాయి. ఈరోజు నుంచి అక్షతృతీయ నాడు హరిదర్శనం అక్షయ ఫలప్రదం అని చెప్పి ఆయన ఆజ్ఞాపించి చక్కగాను ఆ పురూరవ చక్రవర్తి చెప్పాడు, నాకు పుట్టమన్ను బదులు మంచి గంధం ఏమని చెప్పాడు. ఆ పుట్టమన్ను మొత్తం 12 మణుగులు, ఆ 12 మణుగుల గంధం సమర్పించాడు ఆ పురూరవ చక్రవర్తి స్వామి ఆజ్ఞాప్రకారంగాను. మళ్ళీ
ఆ తర్వాత ఎప్పుడైతే దర్శన భాగ్యం చేసుకున్నాడో ఊరసీదేవి పులుగురువ చక్రవర్తి అక్షతృతి నాడు అంటే వైశాఖ శుద్ధ తది నాడు ఆ రోజే భక్తులకు కూడా నిజరూప దర్శనం ఇవ్వమని చెప్పి స్వామి చెప్పాడు చందనం తీసి వైశాఖ శుద్ధ తది నాడు నిజరూప దర్శనం చందనం తీసి ఇస్తామాట. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నిజరూప దర్శనం వైశాఖ శుద్ధ తదిగా ఏప్రిల్ 29వ తారీఖుని తెల్లవారుజామున 2 గంటలకు చందన విసర్జన జరుగుతుంది. నిజరూప దర్శనం 29వ తారీఖు రాత్రి 11 గంటల వరకు స్వామికి దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది. స్వామి దర్శనం తర్వాత శాస్త్రఘటాభిషేకాలు అన్నీ అయిన తర్వాత 3 మడుగులు చందన సమర్పణ జరుగుతుంది. అదైన తర్వాత వైశాఖ పౌర్ణమికి 3 మడుగులు చందన సమర్పణ జరుగుతుంది. అదైన తర్వాత జ్యేష్ఠ పౌర్ణమి నాడు 3 మడుగులు చందన సమర్పణ జరుగుతుంది. అదైన తర్వాత ఆషాఢ పౌర్ణమి నాడు 3 మడుగులు మొత్తం 4 సార్లు 4 మూడు 12 మడుగులకు చందనం స్వామి ఒంటి మీద ఉంటుంది. ఒక్కసారి అంటే 364 రోజులు మాత్రమే స్వామి ఒంటి మీద చందనంతో కప్పబడి ఉంటుంది. ఒకేసారి నిజరూప దర్శనం ఆనాడు పురుగురోజు యొక్క ఆజ్ఞాప్రకారంగా భక్తులకు చక్కగా ఒక్కరోజు నిజరూప దర్శనం నిత్యం చందనం దర్శనం చేసుకున్న వాళ్ళకి చక్కగా బాధలన్నీ తొలగిపోతాయి. అట్లాగ చైత్రశుద్ధ ఏకాదశి కళ్యాణ ఉత్సవం నిర్ణయం ఆనాడు బ్రహ్మాది దేవతలు జరిపించారు కాబట్టి చైత్రశుద్ధ ఏకాదశి నాడు పాంచాండక ఆగమ శాస్త్ర ప్రకారంగా పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా ఇక్కడ స్వామి తిరు కళ్యాణ మహోత్సవం పాంచాండిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ రోజు 6వ తారీఖుని ఉచ్చంగ్రహణం అంకురార్పణ అయిన తర్వాత మరుసటి రోజు ఉదయం స్వామికి ఆరాధనలు అవన్నీ అవుతాయి. సాయంత్రం 6 గంటలకు 4 గంటలకు పట్నాలోత్సవం జరుగుతుంది. ఆ పట్నాలోత్సవం అయిన తర్వాత స్వామికి ఆరాధన జరుగుతుంది. ఆ తర్వాత ధ్వజపటారోహణం గ్రామ బలిహరణలు అవన్నీ అయిన తర్వాత ఎదురు సన్నాహం జరుగుతుంది. ఎదురు సన్నాహం అయిన తర్వాత స్వామి రథం మీదకి వేయించేస్తారు గోవిందరాజ స్వామి శ్రీదేవి భూదేవి. ఆ రథోత్సవం అయిన తర్వాత రాత్రి 9:30 గంటలకు స్వామికి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. వరాహ నృసింహుని దర్శిస్తే వరాలు ఎన్నో పొందుతారు. కాబట్టి స్వామి గోవిందరాజస్వామి అట్లాగానే 4 పర్యాయములు ఎద్దకి దిగుతారు. ఫాల్గుణ పౌర్ణమి నాడు వివాహ నిశ్చయం అని చెప్పి జరుగుతుంది. అక్కడ అమ్మవారు సోదరి పైడితలమ్మవారిని తీసుకొచ్చి అంటే భావన చేసి ఆ యొక్క పుష్కరిణిలోను పుష్కరిణి మండపం దగ్గర అక్కడ వివాహ నిశ్చయం అదే ఫాల్గుణ పౌర్ణమి అంటే హోలీ పండగ ఆ రోజు వివాహ నిశ్చయం జరుగుతుంది. ఉగాది నాడు సంవత్సరాది నాడు మొన్న అయింది పందిరాట వేషం. ఆ పందిరాట వేసిన తర్వాత చక్కగా పంచాంగ శ్రవణం అన్నీ జరిగాయి మాట. అది అందువలన ఈ స్వామి కళ్యాణంలో అందరూ కూడా తరతరగా రండి, మీ మొక్కులు బళ్ళన్నీ తీర్చుకోండి, ఆనందదాయకంగా ఉండండి. అట్లాగానే ఈ స్వామి గోవిందరాజస్వామి ఫాల్గుణ పౌర్ణమి అయిన తర్వాత మళ్ళీ దసరా విజయదశమి జమ్మివేటకి కిందన పూల తోటల్లోనూ జమ్మివేట ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం జరిగిన తర్వాత మాడవీధుల్లో తిరువీధులు జరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ పుష్య బహుళ అమావాస్య నాడు కృష్ణాలంకారతో రుక్మిణి సత్యభామతో సైతంగా వరాహ పుష్కరిలో నౌకా విహారం చేస్తారు. చక్కగా అక్కడ కూడా ఉత్సవం చేస్తారు. మాడవీధుల్లో తిరుగుతారు. చక్కగా దర్శన భాగ్యం జరుగుతుంది. అది అయిన తర్వాత గజేంద్ర మోక్షం చెప్పి మకర అంటే కనువు పండుగ నాడు గజేంద్ర మోక్షం జరుగుతుంది. ఈ గజేంద్ర మోక్షం ఏమనగా ఇక్కడ సాంప్రదాయ ప్రకారంగా ఉత్తరాంధ్రకై ఆరాధ్యదైవ సింహాది నాథుడు ఇక్కడ ఒక్కసారి ఈ యొక్క గజేంద్ర మోక్షంలో ఏనుగు మొసలని చెప్పి ఇక్కడ నమూనా పెడతారు బొమ్మలు. అక్కడ జుబ వెలిగిస్తారు పైనుంచి. పైనుంచి వెళ్ళిన తర్వాత కిందకు వస్తుంది వెలుగుతోను, మళ్ళీ అదే జుబ పైకి వెళుతుంది మాత. అట్లా 3 సార్లు జరిగిన తర్వాత చక్కగా దేశంలో కరువు కాటకాలకి లోటు ఉండకుండా చక్కని పంటలు పండుతాయి మాట. శోభాయమానంగా తగు లేకుండా ఉపద్రవాలు శాంతించి అందరం కూడా సస్యశ్యామలంగా ఉంటామని చెప్పి అందువల్ల ఆనాటి నిత్యం పూర్వ నమ్మకం. పల్లెటూరు వాళ్ళకి అవనండి, పట్టణవాసులకు అవనండి, ఉత్తరాంధ్రాకే కదా యావత్ భారతదేశానికి ఆరాధ్య దైవం. నారసింహుని కన్నా వేరు దైవము లేదు. ఎందుకనగా ఎక్కడ చూసినా స్వయంభూ నారసింహం. సింహాచలం ప్రధానమైనటువంటిది, తర్వాత అహోబిలం, తర్వాత సింగరాయి కొండ, తర్వాత యాదగిరి నృసింహస్వామి, వేదాద్రి, పెంచలకోన, అనేకమంది ఎక్కడ చూసినా, కోరుకొండ చూసినా, ఎక్కడికి వెళ్ళినా నారసింహు స్వయంభూ. అలంగా చోళంగిరి
అనేక ఎక్కడ చూసినా నరసింహస్వామి, నరసింహస్వామిని ఒక్కసారి స్మరించినట్టయితే చక్కగా మన బాధలన్నీ రుణం కూడా విముక్త అయ్యి చక్కగా ఆయురారోగ్య సిరి సంపదలతో మనం ఉంటాం. కాబట్టి ఆ సింహాచలం కళ్యాణంలో పాల్గొని చందనయాత్రలో పాల్గొని పునీతులు అవుతాం. అందరూ తరతల్లి రండి. జై శ్రీమన్నారాయణ.